ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో తమ పిల్లలను దారుణంగా హింసించి దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన ముత్తుకూరు ఎస్ఐ విశ్వనాథరెడ్డి కానిస్టేబుల్ సుమన్లపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలని, వారిని తక్షణం సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత యువకుల కుటుంబ సభ్యులు, దళిత సంఘ నేతలు డిమాండ్ చేశారు. ఈ విషయమై న్యాయం చేయాలంటూ బాధిత యువకుల కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు దళిత సంఘాల నేతలు, సభ్యులు శుక్రవారం నెల్లూరులోని ఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. వారిని పోలీసు కార్యాలయం లోపలకు వెళ్లనీయకుండా కొందరు పోలీసులు అడ్డుకున్నారు. దాంతో అక్కడ వారంతా ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు పోలీసులు, సీసీలు అక్కడకు చేరుకుని వారిని వారించారు. అందరినీ లోపలకు వెళ్లనీయడం కుదరదని, కొందరు మాత్రమే వెళ్లాలని చెప్పారు. దాంతో దళిత సంఘాల నేతలు ఒకరిద్దరు కుటుంబ సభ్యులను ఎస్పీ వద్దకు పంపారు. వారెళ్లి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్ఐ విశ్వనాథరెడ్డి, కానిస్టేబుల్ సుమన్లను సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అనంతరం బాధిత యువకుల కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడారు. గొడవలు చేసుకున్నప్పుడు వాళ్ళు సరే పర్లేదు కేసు పెట్టలే అంటే చలాన్ కేసు అయితే పెట్టలేదు. ముత్తుకూరుకు వచ్చేసి బిడ్డలు కేసు పెట్టేదానికి వెళ్ళారు. కేసు పెట్టినప్పుడు కేసు అక్కడ తీసుకోకముందే ముత్తుకూరు పోలీసు ఏంది విష్ణుమోహన్ రెడ్డి, విశ్వనాథన్ రెడ్డి సుమను, కానిస్టేబుల్ సుమను తీసుకొని వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఒక రౌండ్ కొట్టేశారు. పిల్లలు మాత్రం హరీష్ అనే అబ్బాయికి చెయ్యిరిగిపోయింది. వెనక జుట్టు పట్టుకొని వెనక మెలేసి ఇద్దరు సుమను పట్టుకుంటే చెప్పాడు. సిఐ చెప్పుకుంటే ఎస్ఐ కొట్టాడు. కొట్టిన తర్వాత వచ్చేసి ఏంది ఇటు కొట్టారని అంటే ముత్తుకూరికి పోయేసి కానిస్టేబుల్ ఎంటేజాలను తీసుకుపోయి వదిలిపెట్టారు. వదిలిపెట్టిన తర్వాత వదిలిపెట్టేసి వచ్చి నాకు వండుకుంటే ఇంకొక రౌండ్ వేస్తారండి అని చెప్పి ముత్తుకూరు ఎస్ఐ చెప్పారు. 1.5 గంట సేపు కొట్టారు. ఇంత చేత చంద్రబాబు సోమిరెడ్డికి మేము ఫోటోలు పెట్టాము. అందరూ రెడ్లు కుమ్మక్క వేసి మాకు న్యాయమే చేయటం లేదు. పోలీసులు కూడా కావాలని రిపోర్టు అంటే చాలా వెళ్ళినప్పుడు చెయ్యిరిగింది బాబు కంటే లేదు ఇరగలేదు అని చెప్తున్నారు. లేదు చెయ్యిరిగిందంటే కావాలని కేసు వాళ్ళకి మామూలుగా అనుకూలంగా తీసుకొచ్చారు. పోలీసులే న్యాయం చేయటం. నా బిడ్డలు చూడాలంటే మీరు విలేకరులు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారండి, పెద్ద హాస్పిటల్కి. ఎందుకు చేస్తారు ఇట్లా సోమిరెడ్డికి? నిన్న మా పిల్లల్ని కొట్టారు సార్, ఇది చూడండి. ఎమ్మెల్యే మీరు మీ న్యాయం చేయండి అని అంటే అందరికి రెస్పాన్స్ లేదు. సోమిరెడ్డి గారు కూడా ఆ రోజు మాత్రం ధర్నాలు పెట్టుకుంటా వచ్చాడు, ఈరోజు ఎందుకు చేయలేకపోతున్నాడు? మాకు అసలు సొమ్ముని ఎందుకు కొట్టించాడు కానిస్టేబుల్ ఎందుకు? మేమంటే మామూలు మాలాలు అనేసా రెడ్లు రెడ్లు కొమ్మక్కయ్యి మమ్మల్ని న్యాయమే చేయటం లేదు నాయన. మాకు మా బిడ్డలు మా దెబ్బలు చూడాలంటే మీరు పెద్ద హాస్పిటల్కి రండి, చూడండి, మాకు న్యాయం చేయండి. ఒక్కొక్కటి ఎంసీ ఎంఏ అవి చేస్తున్నారు. బిడ్డలు అందరూ ఏ బిడ్డ ఏ అలవాటు లేదు మా బిడ్డలకి. మా బిడ్డలకి ఏ అలవాటు లేదు. కావాలని కుమ్మక్కకి బదిలీ చేస్తారు. చూడండి చూడండి మా బిడ్డలు చూడండి, చూసి మాకు న్యాయం చేయండి. న్యాయం చేయటం లేదు మా బిడ్డలు. చెయ్యిరిగిపోయి ఉంటారు బిడ్డకి, చెయ్యిరిగిపోయేటట్టు చేస్తారు ఎవరన్నా. ముత్తుకూరు నుంచి కేసు పెట్టే తాలికి ముత్తుకూరు నుంచి ఎంటేసాలని తీసుకెళ్లిపోయారు వాళ్ళు. చేయాలా లేదు కేసు పెట్టే తాలికి వీళ్ళు ఎక్కడ ఎల్లవేళల విజయం
ఎదురులేని పైనం. ఎవెన్యూస్ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.